సో నౌన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ అంటే ఏంటంటే నామవాచకం అంటారన్నమాట. సో నౌన్ ని తెలుగులో చెప్పాలి అంటే నామవాచకము. ప్యూర్ తెలుగు చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి నౌన్ అంటే ఏంటంటే ఏ ఒక్క మనిషి యొక్క పేరైనా అయి ఉండొచ్చు, ఒక ప్రదేశం యొక్క పేరు అంటే ఒక ప్లేస్ నేమ్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక థింగ్ నేమ్ అయి ఉండొచ్చు. సో వాటిల్ని మనం నౌన్ అంటాం అన్నమాట. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నౌన్ అంటే ప్రియా. సో ఇది ఒక మనిషి యొక్క పేరు. సో దాన్ని మనం నౌన్ గా అనొచ్చు అన్నమాట. ఓకే, అదే గనక ఒక మనిషి యొక్క పేరు, అది ఆడవాళ్ళదైనా అయి ఉండొచ్చు, మగవాళ్ళదైనా అయి ఉండొచ్చు, సో ఎవరిదైనా సరే ఒక పేరు గురించి నువ్వు మాట్లాడితే గనక దానిని మనం నౌన్ అంటావు అన్నమాట. సో నామవాచకం అంటారు. సో అట్లాగే కుంభ్. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అంటే అదే విధంగా దువ్వెన అనుకోండి, సో అది కూడా ఒక వస్తువే కదా. సో దాని ఒక థింగ్ కింద మనం తీసుకుంటే గనక దానికి ఒక పేరు పెట్టి మనం పిలుస్తున్నాం కదా దువ్వెన అని. ఓకే, సో కుంభ్ దిస్ కెన్ ఆల్సో బి ఎ నౌన్. సో దీన్ని కూడా మనం నౌన్ గా చెప్పొచ్చు అన్నమాట. అదే విధంగా ఒక ప్రదేశం యొక్క పేరు, ఒక ప్లేస్ యొక్క నేమ్ ను కూడా మనం నౌన్ గా చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్. ఓకే, హైదరాబాదు. సో అది కూడా ఒక ప్లేస్ యొక్క నేమ్ కాబట్టి దాన్ని కూడా మనం నౌన్ అనొచ్చు అన్నమాట. ఓకే, సో వీటన్నిటిని మనం నౌన్ కింద తీసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క పేరుని కానీ, ఒక జంతువు యొక్క పేరు అయి ఉండొచ్చు, లేదంటే ఒక థింగ్ యొక్క పేరు అంటే ఒక ఫోన్ అనుకోండి అది ఒక వస్తువు, అది ఒక థింగ్. చైర్ అనుకోండి అది ఒక థింగ్. అదే ఒక యానిమల్ గురించి మీరు మాట్లాడినా సో దాన్ని కూడా మనం నౌన్ గా వ్యక్తీకరించవచ్చు అన్నమాట. సో అట్లాగే లేదంటే ఒక ప్లేస్ యొక్క నేమ్ గురించి చెప్పినా సరే దాన్ని కూడా నౌన్ అంటాం అన్నమాట. సో నౌన్ అంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక దాని యొక్క పేరు గురించి మీరు చెప్తా ఉంటే దానిని మనం వి కెన్ కాల్ ఇట్ యాజ్ నౌన్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. సో ఐఎమ్ గోయింగ్ టు, సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను అన్నమాట వీటికి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రియా ఈజ్ ఎ డల్ స్టూడెంట్. సో ఇక్కడ మనం ఎప్పుడు చూసినప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఒక సబ్జెక్ట్ అనేది ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, ఒక వచనం అంటే ఒక వాక్యాన్ని నువ్వు రాయాలి అంటే దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. సో అప్పుడు రాసేటప్పుడు మోస్ట్లీ ఎక్కువగా మనం ఏం చూస్తామంటే సబ్జెక్ట్ ప్లేస్ లో నౌనే వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా నౌన్ తోనే మనం మొదలు పెట్టాలి. ఓకే, సో నౌన్ వస్తేనే మనం సెంటెన్స్ స్టార్ట్ చేయగలం అన్నమాట. సో యాక్చువల్లీ నౌన్ వస్తేనే అంటే ఒక్కోసారి నౌన్ మధ్యలో కూడా రావచ్చు. డోంట్ థింక్ దట్ ఖచ్చితంగా నౌన్ అక్కడే రావాలి ఫర్ ఫ్రంట్ సెక్షన్ లోనే అని. కానీ మోస్ట్లీ వీ కెన్ సీ నౌన్ ఇక్కడ రావటమే మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇది నౌన్ అనమాట. సో ప్రియా అనేది నౌన్. ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నౌన్ ఖచ్చితంగా మనం వాడాలి, ఎందుకంటే వాళ్ళని ఎలా పిలుస్తాం పేరుతోనే కదా. సో ప్రియా ఈజ్ ఎ డల్ స్టూడెంట్స్. డల్ స్టూడెంట్ అంటే ఆవిడ డల్గా ఉంటుంది, బాగా చదవదు అని చెప్పేటప్పుడు దెన్ యూ కెన్ యూస్ ఇక్కడ ప్రియా అనేటువంటి నౌని నువ్వు, అంటే ఎవరైతే రాయాలి అనుకుంటున్నారో సో వాళ్ళు యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ప్రియాని ఒక నౌన్ గా. ఓకే, సో తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. సో అది గ్రేట్ సిటీ అని చెప్పేటప్పుడు, సో హైదరాబాద్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్ అనేది ఒక నౌన్ కాబట్టి, సో దీని గురించి మనం చెప్తున్నాం కాబట్టి నౌన్ ఎక్కువగా నేను చెప్పినట్లు ఫ్రంట్ సెక్షన్ అంటే మొదటి భాగం యొక్క సెంటెన్స్ లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో హైదరాబాద్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. ఓకే, తర్వాత కుంభ్.
సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గనుక మీరు చూసినట్లయితే కోంబ్ అనేటువంటిది ఒక వస్తువు దాన్ని మనం తల దూకోవడానికి వినియోగిస్తాము తలలో ఉన్న చిక్కు టాంగిల్స్ అంటే తలలో పడిన చిక్కుని మనం తీసేయడానికి ఈ ఒక కోంబ్ ని మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అట్లా యూస్ చేసినప్పుడు వి కెన్ రిమూవ్ ద టాంగిల్స్ సో హియర్ కోంబ్ కెన్ బి ద ఫస్ట్ పర్సన్ ఓకే సో ఐ మీన్ యాక్చువల్లీ ద ఫస్ట్ సెక్షన్ దీనిలో మొట్టమొదటిగా వస్తున్నటువంటి వస్తుంది కాబట్టి దీన్ని మనం నౌన్ గా చెప్తాం అన్నమాట సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ నౌన్ I hope you understood this video. If you like this video, please like it and share it with your friends. And please subscribe to my channel because many of my viewers are unsubscribed once. So it's better for you to watch my channel after subscribing it. Please subscribe it. Subscribe it and also press the bell icon so that you can gain all the videos which are necessary for English language. And you're gonna get the videos for your exams also if you ask me or request me in the comment section below for any lesson I'm gonna explain you I'm ready to explain for you so this is the humble request from my side just press the subscribe button press the like button and also subscribe my channel